కృతజ్ఞత లేని నక్క. ఒకసారి నక్క గొంతులో ఎముక ఇరుక్కుంది. నక్క ఆ ఎముకను కక్కలేక మింగలేక ఆయాసపడసాగింది. ఎముక బయటకు రాకుంటే నక్క ఆహారం తీసుకోవడం కష్టమని, అలాగే కొన్ని రోజులు గడిపితే తను మరణిస్తానని నక్కకు బాగా తెలుసు. అప్పుడు అది ఓ కొంగ ఇంటిని చేరుకుంది. కొంగతో ఇలా అంది, కొంగబావా కొంగబావా, దయచేసి నాకు సాయం చేయవా. నీ పొడుగాడి ముక్కు నా గొంతులోకి వెళ్ళగలదు. గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను బయటకు తీ, నీకు నేను మంచి బహుమతి ఇస్తాను అని నమ్మబలికింది. నక్క గొంతును పూర్తిగా తెరచి ఉంచింది. దయగల కొంగ అతని మాటలు నమ్మింది. కొంగ తన పొడవాటి ముక్కుతో నక్క గొంతుకులోని ఎముకను తీసివేసింది. అప్పుడు కొంగ నక్కతో ఇలా అంది, నేను గొంతులో ఎముకను తీసివేశాను, నాకు ఇస్తానన్న బహుమతి నివ్వు అని అంది. నక్క, బహుమత? ఎలాంటి బహుమతి? నీతో నేను ఏ వాగ్దానం చేసిన జ్ఞాపకం లేదే అంటూ ఎంచక్క నక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న నక్కను చూసి కొంగ నిర్ఘాంతపోయింది. ఇందులో నీతి, క్రూర మనస్కులు జాలిని చూపలేరు. కృతజ్ఞత లేని నక్క. ఒకసారి నక్క గొంతులో ఎముక ఇరుక్కుంది. నక్క ఆ ఎముకను కక్కలేక మింగలేక ఆయాసపడసాగింది. ఎముక బయటకు రాకుంటే నక్క ఆహారం తీసుకోవడం కష్టమని, అలాగే కొన్ని రోజులు గడిపితే తను మరణిస్తానని నక్కకు బాగా తెలుసు. అప్పుడు అది ఓ కొంగ ఇంటిని చేరుకుంది. కొంగతో ఇలా అంది, కొంగబావా కొంగబావా, దయచేసి నాకు సాయం చేయవా. నీ పొడుగాడి ముక్కు నా గొంతులోకి వెళ్ళగలదు. గొంతులో ఇరుక్కుపోయిన ఎముకను బయటకు తీ, నీకు నేను మంచి బహుమతి ఇస్తాను అని నమ్మబలికింది. నక్క గొంతును పూర్తిగా తెరచి ఉంచింది. దయగల కొంగ అతని మాటలు నమ్మింది. కొంగ తన పొడవాటి ముక్కుతో నక్క గొంతుకులోని ఎముకను తీసివేసింది. అప్పుడు కొంగ నక్కతో ఇలా అంది, నేను గొంతులో ఎముకను తీసివేశాను, నాకు ఇస్తానన్న బహుమతి నివ్వు అని అంది. నక్క, బహుమత? ఎలాంటి బహుమతి? నీతో నేను ఏ వాగ్దానం చేసిన జ్ఞాపకం లేదే అంటూ ఎంచక్క నక్క వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న నక్కను చూసి కొంగ నిర్ఘాంతపోయింది. ఇందులో నీతి, క్రూర మనస్కులు జాలిని చూపలేరు.